శాసనాలను రూపకల్పన చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి దానినే మన శాసనసభలో పేర్కొంటాం. అయితే రాష్ట్ర శాసనసభ అనగా విధానసభ, విధాన పరిషత్ మరియు గవర్నర్ను కలిపి మనం శాసనసభగా పేర్కొంటాం. అయితే విధాన పరిషత్తు అన్ని రాష్ట్రాల్లో ఉండాలని ఏమీ లేదు. విధాన పరిషత్తు ఉన్న రాష్ట్రం ఉంటే దాన్ని కనుక్కొని మాత్రమే మనం శాసనసభగా పరిగణిస్తాము. విధాన పరిషత్తు ఉంటే లేదు అంటే రెండే ఉంటాయి, ఒకటి విధానసభ, రెండు విధాన గవర్నర్, వీరిద్దరే ఉంటారు. పరిషత్ అనేటటువంటి చూస్తేనే కలుస్తా ఉంటాం. అయితే పరిషత్ అనేది కంపల్సరీ కాదు, ఇది ఆప్షన్. అంటే మనకి ఇష్టం, మనకి ఇష్టం ఉంటే ఏర్పాటు చేయవచ్చు, ఇష్టం లేకపోతే రద్దు చేసుకోవచ్చు. విధానసభ మాత్రం తప్పనిసరి ఉంది, ఎందుకంటే విధానసభ ఎవరికి ప్రాతినిధ్యం ప్రజలకు, అది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సభ అనేటటువంటిది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి విధానసభ తప్పనిసరిగా ఉంటుంది. పరిషత్ విషయంలో మాత్రం ఆప్షన్ అంటే వారి రాష్ట్రాల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక గవర్నరు, మనకు గవర్నర్ ఏ సభలో సభ్యుడిగా ఉంటారు, ఏ సభలో సభ్యుడు, కానీ శాసనసభలో భాగం. ఏ సభలో సభ్యుడు కాదు, శాసనసభలో భాగం. రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు, పార్లమెంట్ లో భాగం. అంటే పార్లమెంట్ ఆమోదించిన ఏ బిల్ అయినా కూడా శాసనం కావాలంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. అలాగే విధానసభ, విధాన పరిషత్ ఆమోదించిన ఏ బిల్ అయినా కూడా శాసనం కావాలంటే 200 అధికరణ ప్రకారం ఎవరి యొక్క ఆమోదం తప్పనిసరి, ఎవరి యొక్క ఆమోదం, గవర్నర్ యొక్క ఆమోదం. కాబట్టి గవర్నర్ నుంచి కన్సల్ట్ అయితే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేషన్, రాష్ట్ర శాసనసభలో గవర్నర్ని అంటే భాగంగానే పరిగణిస్తాం. మరి ఇంత ముందు వరకు రాష్ట్రాధిపతి అయినటువంటి గవర్నర్ గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి మరి శాసనసభలో ఉండేటటువంటి రెండు సభల గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి 170 అధికరణ విధాన సభ గురించి పేర్కొంటుండగా విధాన పరిషత్తు 171 అధికరణ విధాన పరిషత్ గురించి తెలుపుతుంది. ఓకే, అయితే ఒక రాష్ట్రంలో రెండు సభలు ఉండాలా, ఒక సభ మాత్రమే ఉండాలా అనే విషయం గురించి దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రచించుకునే కాలంలోనే రాజ్యాంగ పరిషత్లో చర్చ జరిగింది. రాష్ట్రాలలో విధానసభ మాత్రమే ఉండాలా, విధాన పరిషత్తులు కూడా ఉండాలా అనే అంశంపై చర్చ జరిగినప్పుడు కొంతమంది రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉండాలని చెప్తే హెచ్వి కామత్ లాంటి వాళ్ళు అది అవసరం లేదు, దాన్ని రద్దు చేయాలని చెప్పి వాదించినారు. అంటే రాజ్యాంగ పరిషత్తులు, విధాన పరిషత్తులు అవసరం లేదు, వాటిని రద్దు చేయాలని చెప్పి వాదన చేసిన వాళ్ళు ఒకవైపు, లేదు లేదు ఇవి ఉండాలి ఏర్పాటు చేయాలని చెప్పి వాదన చేసిన వాళ్ళు ఒకవైపు. వాస్తవంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి మనకు భారతదేశంలో అస్సాం, బెంగాల్, మద్రాస్, బొంబాయి, యూపీ, బీహార్ ఈ రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉండేవి రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి. అయితే రాజ్యాంగ పరిషత్తులు ఈ చర్చ జరగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి 6 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు వీటిని, 1935 భారత ప్రభుత్వ చట్టాలను అనుసరించి ఏర్పాటు చేస్తున్నారు వీటిని విధాన పరిషత్. ఎన్ని రాష్ట్రాల్లో అలా మొత్తం 11 రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలు ఏర్పాటు చేసినారు.
ఒకటం స్టేట్ సభలు 11, ఏది బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలు 11. వాటిలో ఆ రాష్ట్రాల ఎందుకు దీన్ని నేను పాటు చేసినాను, ఏది విధాన పరిషత్లను. ఇక రాజ్యాంగాన్ని రూపొందించే ముందు రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగింది అనుకున్నాను. కొంతమంది ఏమో ఉన్న వాటిని రద్దు చేయాలని, మరి కొంతమంది అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. ఈ చర్చ జరిగినప్పుడు ఇక్కడ కూడా రాజ్యాంగ నిర్మాతలు మధ్య మార్గంగా వెళ్ళినారు. ఎందుకంటే ఈ అంశంలో 169వ అధికరణం చేర్చినారు రాజ్యాంగంలో. ఈ 169వ అధికరణం చెప్పేది ఏంటంటే, అంటే రాజ్యాంగ నిర్మాతల ఆలోచన ఏంటంటే, ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తుని ఏర్పాటు చేసుకోవాలా వద్దా అనే అంశం మనం నిర్ణయించటం కాదు, వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళకంటే రాష్ట్రాలకే వదిలేద్దాం. రాష్ట్రాలకు ఇష్టం ఉంటే విధాన పరిషత్తుని ఏర్పాటు చేస్తారు, ఇష్టం లేకపోతే విధాన పరిషత్తును వద్దనుకుంటే రద్దు చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. ఈ విషయంలో మనమేమి బలవంతం చేయదు. అంటే రాష్ట్రాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బలవంతం చేయదు. అలా చెప్పి రాష్ట్రాలలో విధాన పరిషత్తును ఏర్పాటు చేయాలని చెప్పొద్దు, రద్దు చేయమని చెప్పొద్దు. అది వాళ్ళ ఇష్టానికే వదిలేద్దాం. వాళ్ళ ఇష్టానికే వదిలేసినారు అని అనటానికి ఈ అధికరణ ఉదాహరణ. మన రాజ్యాంగంలో ఉన్న 169 అధికరణ దీనికి ఉదాహరణ. రాష్ట్రాలకు ఇష్టానికి వదిలేసినారు అని చెప్పడానికి ఈ అధికరణ అర్థం చేసుకుంటే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక రాష్ట్రంలో సపోజ్ విధాన పరిషత్తుని ఏర్పాటు చేయాలనుకోండి, ఈ విధాన సభ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేల సభ 2/3 మెజార్టీతోని ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపితే, అప్పుడు పార్లమెంటు ఒక సాధారణ తీర్మానంతోని పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానంతో ఏం చేయొచ్చు, ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ మూడు రాష్ట్రాల్లో ఈ పద్ధతి ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తును ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అనుసరించే పద్ధతి ఏంటి, ఆ రాష్ట్ర విధానసభ ఎంత మెజార్టీతో 2/3 మెజార్టీతో తీర్మానం చేస్తే దాన్ని అనుసరించి పార్లమెంట్ ఎంత మెజార్టీతో సాధారణ మెజార్టీతో తీర్మానం చేసి ఏం చేయొచ్చు, విధాన పరిషత్ ఏర్పాటు చేయవచ్చు. ఓకేనా, విధాన పరిషత్ ఏర్పాటు చేయాలంటే ఇది పద్ధతి. ఇంకొక అమర్తైన అంశం ఏంటంటే, రద్దు చేయాలంటే కూడా ఇదే పద్ధతి. ఇప్పుడు ముందు ఈ పద్ధతిని అనుసరించి ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తాం కదా, రద్దు చేయాలంటే కూడా ఇదే పద్ధతి. ఏంటంటే 169 అధికరణ రెండింటికి అవకాశం కల్పించు. ఒకవేళ నువ్వు కొత్తగా విధాన పరిషత్తుని ఏర్పాటు చేసుకోవాలంటే ఇదే పద్ధతి. రాష్ట్ర విధానసభ 2/3 మీకు విధానసభకు విధాన పరిషత్కు ఫస్ట్ తేడా తెలుసుకోవాలి. నేను అందుకని మధ్య మధ్యలో విధానసభ అనేది ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా ఉండాలి, అక్కడ నువ్వు ఉండాలా వద్దని మూలాజేం లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ ఎక్కడ రాష్ట్రం ఏ సభ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం ఏర్పడాలంటే విధానసభ తప్పనిసరిగా ఉండాల్సి. ఇప్పుడు మనము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు విధాన పరిషత్తులో ఉండే మెజార్టీని అనుసరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా, విధాన సభలో ఉండే ఎవరి చేత ఎన్నుకోబడుతుంది, ప్రజల చేత. ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా ఎమ్మెల్యేల సభ ఉంటుంది.
ఇక ఉండాలా వద్దా అనేది ఏ సభ గురించి మనం విధాన పరిషత్ విధాన పరిషత్ ఉండాలా వద్దని ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత? 28. 28 రాష్ట్రాల్లో ఈ విధాన పరిషత్తులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నవి? 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కానీ 28 రాష్ట్రాల్లో ఏ సభలు ఉన్నవి? విధానసభలు. పరిషత్తులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నవి? విధానసభలు తప్పనిసరిగా ఏ రాష్ట్రాల్లో ఉండవి? అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు పరిషత్తులు 6 రాష్ట్రాలు. అంటే ఏది కంపల్సరీ, ఏది ఆప్షనల్? విధానసభ కంపల్సరీ, ఎమ్మెల్యేల సభ. ఏది ఆప్షనల్? విధాన పరిషత్. అయితే ఆ విషయంలో రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనేది ఒక వాదన, లేదు ఉన్నవే రద్దు చేస్తూ పని అయిపోతుందనేది కొంతమంది వాదన. అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడ కూడా మధ్య మార్గంగా వెళ్ళారు. ఏమని? మనం ఎవరిని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పొద్దు, మనం ఎవరిని కూడా రద్దు చేయవని కూడా చెప్పొద్దు. మరి ఏం చేద్దాం? వాళ్ళ ఇష్టానికే వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇష్టానికే వదిలేసినంతానికి ఉదాహరణ, ఫస్ట్ తీర్మానం ఎవరు చేస్తున్నారు? పార్లమెంట్ తీర్మానం చేస్తుందా విధానసభ చేస్తుందా? విధానసభ ఎక్కడ ఉంటది? రాష్ట్రాల్లో. రాష్ట్రాలలో ఉండే విధానసభ ప్రజల చేత ఏర్పాటైన విధానసభ, మా రాష్ట్రంలో మాకు విధాన పరిషత్ కావాలి అని 2/3 మెజారిటీతో తీర్మానం చేస్తే దానిని బట్టి పార్లమెంట్ సాధారణ తీర్మానం చేసి ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్. ఈ ఏర్పాటు చేసే పద్ధతిని రాజ్యాంగంలోని ఎన్నో అధికారంలో పేర్కొన్నారు? 169. ఇదే 169 అధికరణ రద్దు గురించి కూడా ఇదే పద్ధతిని సూచిస్తుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ వద్దనుకుంటే ఇదే పద్ధతి. ఎవరు తీర్మానం చేయాలి? విధానసభ. ఎంత మర్యాదతో చేసి ఎక్కడికి పంపాలి? పంపితే పార్లమెంట్ ఏం చేస్తారు? చేసి ఏం చేయొచ్చు? రద్దు చేయాలి. అలా రద్దు చేసుకున్న రాష్ట్రాలకు ఉదాహరణ అస్సాం. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉన్న వాటిని రద్దు చేసుకున్నారు, 3 రాష్ట్రాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేసింది. అదే పద్ధతిని అనుసరిస్తాను. అందుకోసమే రాష్ట్ర ఇష్టానికే వదిలివేయడం జరిగింది. దేని ఏర్పాటు విషయంలో? భారతదేశంలో రాష్ట్రాల్లో దిశాభా విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టినారు? 1935. భారతదేశంలో రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ఏ చట్టం? కేంద్రంలో ద్విసభా విధానం, కేంద్రంలో ద్విసభా విధానం 1939 చట్టం. రాష్ట్రాలలో 1935 చట్టం. 1935 చట్టాన్ని అనుసరించి ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేశారు? ఎన్ని రాష్ట్రాలు? ఇవాళ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి? ఇవాళ కూడా 6 రాష్ట్రాలు. మధ్యలోనే పంజాబ్ లో మధ్యలో ఏర్పాటు చేసినారు, మధ్యలో రద్దు చేసినారు. దాని గురించి ఆలోచించేది ఏం లేదు. కాబట్టి మొత్తం భారతదేశంలో ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఏ సభలు ఉన్నవి? ఏ సభలు ఉన్నవి? మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా విధానసభలు మాత్రమే. ఇక్కడ విధానసభ, విధాన పరిషత్ 2 ఉంటాయి. ఇక్కడ 6 రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లో విధానసభలు మాత్రమే, పరిషత్తులు లేవు. రైట్. సో మీరు ఇక్కడ ఏమన్నా తేడా గమనించినారా? విధాన పరిషత్తుకు విధానసభకు రాసినప్పుడు విధాన పరిషత్ చెప్పేటప్పుడు ఏదో గట్టిగా ఉంది అని చెప్పమాట. రాజ్యసభ 76, కేంద్రంలో ఉన్న పార్లమెంటుకు రాష్ట్రంలో శాసనసభకు రాసినప్పుడు ఏమైనా తేడా అనిపించిందా మీకు? నేను రాజ్యసభ సభ నిర్మాణం గురించి కానీ చెప్పేది కరెక్ట్, నేను తప్పంటలేను. కానీ రాసిన దాంట్లో ఏమైనా తేడా అనిపించిందా నేను అడిగిందని? రాజ్యసభ
అంటే రకరకాల కోణాలు ఆలోచిస్తున్నారు ఇంగ్లీష్ బాబు అది సంగతి. అక్కడ ఎగువ సభ ఎగువ సభగానే ముందుండి దిగువ సభ దిగువ సభగానే కానీ రాష్ట్రంలో ఎగువ సభ ముందు రాసి ఎగువ సభ తర్వాత పేర్కొన్నా అంటే ఏ సభకు ప్రాధాన్యత ఉన్నట్టు విధానసభ ఎక్కడ రాష్ట్రం ఎందుకంటే విధాన పరిషత్తు నీకు ఏ విధంగా అయితే కేంద్రంలో రాజ్యసభ ఎగువ సభ విధాన పరిషత్తు కూడా రాష్ట్రాలు ఎగువ సభ కానీ రాష్ట్రాలలో ఉండేటటువంటి విధాన పరిషత్ యొక్క ప్రాధాన్యతను బట్టి దానికి ప్రాధాన్యతను తగ్గించి పక్కకు పెట్టేసి ముందు విధానసభ గురించి పేర్కొనటం జరిగింది. ఓకే ఇకపోతే ఒక రాష్ట్రంలో విధానసభ సభ్యుల సంఖ్య అంటే ఎంత ఉండాలి? ఒక రాష్ట్రంలో విధానసభ సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అంటే దీనికి రాజ్యాంగం పార్లమెంటు గురించి చెప్పేటప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్యకు ఏ మార్గదర్శక సూత్రాన్ని అయితే ప్రతిపాదించిందో రాష్ట్రాలలో ఉండేటటువంటి విధానసభ కూడా అదే మార్గదర్శక సూత్రాన్ని ప్రతిపాదించింది. అక్కడ ఏ మార్గదర్శక సూత్రం ఉందో ఇక్కడ కూడా అదే మార్గదర్శక సూత్రం ఉందన్న. ఏమిటా మార్గదర్శక సూత్రం అంటే 172 అధికరణలో ప్రస్తావించబడింది. ఏమనేది 172 అధికరణలో అంటే దేశంలో జరిగే ఏంటిది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏంటిది జనాభా లెక్కల సేకరణ సరించి దేన్ని ఏర్పాటు చేస్తాము దేనిని డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తాము. ఈ డీలిమిటేషన్ కమిటీ యొక్క సూచనను అనుసరించి ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. లోక్సభ సభ్యుల సంఖ్యని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. లోక్సభ సభ్యుల సంఖ్యని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యను కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ సభ్యుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉండాలి కనిష్టంగా ఎంత ఉండాలి? ఒక రాష్ట్ర శాసనసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? ఎక్కడ పేర్కొనా లేదు. మరి నేనేమంటున్నానంటే ఈ విధానసభకు సంబంధించిన కనిష్ట సభ్యుల సంఖ్య 60 గరిష్ట సంఖ్య 500 నేను చెప్తున్నాను ఉంది అంటున్నా లేదు అన్న నేను ఉంది అన్న. భారతదేశంలో విధానసభకు సంబంధించిన కనిష్ట సభ్యుల సంఖ్య గరిష్ట సభ్యుల సంఖ్య అనేది ఉన్నది అంటున్నా లేదా చెప్పండి? లేదంటే లేదండి నేను ఉన్నది అంటున్నాను. బాగుంది సార్ లేదు ఆవు చేతి వేస్తే చూడ కట్టి మీ తాన అంటే మేము తన్నాం అంటాం కానీ తిరుపతి నీ అంచనా ప్రకారం ఒకసారి ఉన్నది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో
రూపొందించినటువంటి చట్ట ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభలో కనిష్ట సభ్యుల సంఖ్య 60 గాను గరిష్ట సభ్యుల సంఖ్య 500కు మించకుండా ఏర్పాటు చేయాలని ఉన్నది. ఎక్కడ లేదు రాజ్యాంగం, ఎక్కడ ఉంది ప్రజాపతి, ప్రజాప్రాతినిధ్య చట్టం ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు పార్లమెంట్. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని రూపొందించింది పార్లమెంట్, దాంట్లో సవరణలు చేసేది కూడా పార్లమెంట్, మినహాయింపులు ఇచ్చేది కూడా పార్లమెంట్. ఏ మార్పు వచ్చేది మళ్ళీ అదే అందుకోసం మీకు ఐడియా ఉంది. ఎక్కడ లేదు రాజ్యాంగం, ఎక్కడ ఉంది ప్రజాపతి, ఎవరు చేస్తారు అది పార్లమెంట్. మార్పు తీర్పులు ఎవరు చేస్తారు పార్లమెంట్. ఎందుకంటే సిక్కిం యొక్క శాసనసభ సభ్యుల సంఖ్య 32, గోవా యొక్క శాసనసభ సభ్యుల సంఖ్య 40, మిజోరాం యొక్క శాసనసభ సభ్యుల సంఖ్య 40. అంటే దానికి అర్థమేంటిది, కనిష్ట సభ్యుల సంఖ్య విషయంలో ఏమైంది మినహాయింపు ఇచ్చిన, ఎవరు ఇచ్చినారు మినహాయింపు, ఎక్కడ మినహాయింపు ఇచ్చింది ప్రజాప్రతినిధి, ఇది ఎవరు రూపొందిస్తారు పార్లమెంట్. అయితే గరిష్ట సంఖ్య విషయానికి వచ్చినప్పుడు భారతదేశంలో గరిష్టంగా అంటే ఏ రాష్ట్రాలలో గరిష్ట సభ్యుల సంఖ్య ఉంది అన్నప్పుడు మొట్టమొదట యూపీ ఎంత ఉంది 403, తర్వాత ఏపీ ఎంత 294, తర్వాత వెస్ట్ బెంగాల్ ఎంత 294, తర్వాత మహారాష్ట్ర 288, తర్వాత బీహార్ 243. ఇవి వివిధ రాష్ట్రాల్లో గరిష్ట సభ్యుల సంఖ్య, అవి కనిష్ట సంఖ్య. వాస్తవానికి ప్రారంభంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 60 ఏర్పాటు చేసినారు. అన్ని రాష్ట్రాలు మీరు త్రిపుర 60, నాగాలాండ్ 60, మణిపూర్ 60, దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా 60 ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ రెండు రాష్ట్రాలు గోవా తప్ప, ఏ రెండు రాష్ట్రాలు మిజోరాం సిక్కిం ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత గోవా అనేటటువంటి పశ్చిమ రాష్ట్రాలు, వీటిలో తప్ప అన్నింటిలో కూడా 60 స్థానాలు ఉంటాయి. ఇక మిగతావన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా మనకు ఆల్మోస్ట్ జార్ఖండ్ అనుకోండి 82, అలాగే ఉత్తరాంచల్ రాష్ట్రం 70 పైన ఉన్నది, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 100 పైన ఉన్నది. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాల్లో కూడా 60 కంటే ఎక్కువ ఉంది తప్ప తక్కువ ఎక్కడ కూడా లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే తక్కువ సంఖ్య ఉన్నది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి నిర్ణయించబడింది. సో భారతదేశంలో మొత్తం విధానసభల సంఖ్య ఎంత ఉంది, ఎందుకంటే 28 అనేది తప్పు, 30 ఉంటాయి. ఎన్నుంటాయి ఎన్నుంటే 30. దాన్ని చెప్పడానికి ఒక కారణం, ఒకవేళ భారతదేశంలో అతి తక్కువ విధానసభ సభ్యుల సంఖ్యను కలిగిన విధానసభ ఏది, భారతదేశంలో అతి తక్కువ విధానసభ సభ్యుల సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్యను కలిగి ఉన్న విధానసభ ఏది, ఏంటిది పాండిచ్చేరి. ఎందుకని 30 మంది మాత్రమే ఉంటారు, పాండిచ్చేరి శాసనసభలో ఉన్న సభ్యుల సంఖ్య 30. ఒకవేళ భారతదేశంలోని ఏ రాష్ట్ర విధానసభ సభలో అతి తక్కువ సభ్యుల సంఖ్య ఉంటుంది అంటే అప్పుడేమొస్తుంది సిక్కిం. ఏ విధానసభలో సంఖ్య తక్కువ ఉంటుందంటే పాండిచ్చేరి. ఏ రాష్ట్ర విధానసభ అంటే మాత్రం సిక్కిం. ఏ రాష్ట్ర విధానసభలో ఎక్కువగా ఉంటారంటే యూపీ. ఇవి మనం అంటే ఐడియా ఉంచుకోవడానికి ఉద్దేశించబడినటువంటి అంశాలు. ఓకే, తర్వాత ఈ సంఖ్యను ఎలా నిర్ణయిస్తారని చెప్పినాము, ఎలా నిర్ణయిస్తారు ప్రస్తుతం ఉన్న శాసనసభ సభ్యుల సంఖ్య ఈ జనాభా లెక్కలను అనుసరించి నిర్ణయించిన లెక్కలను అనుసరించి నిర్ణయించినారు, 1973లో నిర్ణయించినారు, 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించినారు,
42వ రాజ్యాంగ సవరణ అనుసరించి 2001 వరకు సవరించొద్దన్నారు, 84వ సవరణ అనుసరించి 2026 వరకు సవరించబోతారు. ఎందుకు అలా ఐడియా ఉండాలంటున్నానంటే, నీకు రాష్ట్రం గురించి అని అడగచ్చు, కేంద్రం ఒకవేళ మనకు రాష్ట్రం అంటే లోక్సభ సభ్యుల సంఖ్యను మార్చకూడదు 2026 వరకు అనేది మనకు ఐడియా ఉంది. వాళ్ళు అడగకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ సభ్యుల సంఖ్య, ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్య, సిక్కిం శాసనసభ సభ్యుల సంఖ్య ఏదో ఒక దాని నుంచి ఎప్పటి వరకు మార్చరాదు అని ఉన్నది. అది కూడా 2026. ఎందుకంటే నీకు స్టార్టింగ్ లో ఈ నిర్ణయం చేసినప్పుడు ఇది రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ ఏ రాష్ట్రానికైనా వర్తిస్తుంది, దేశానికి కూడా వర్తిస్తుంది. ఏమైనా మార్పులు చేయాలంటే మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది. మార్పులు చేయాలంటే దేంట్లో మార్పులు చేయాలంటే ఇప్పుడు సంఖ్యలో మార్పులు చేయాలంటే దీనికి ఇంకొక అంశం కూడా ఉంది. ఏంటంటే మనకు డీలిమిటేషన్ కమిటీ సూచన అనుసరించి మాత్రమే నిర్ణయిస్తారు అన్నాం. మరి అక్కడ సంఖ్య దేని బట్టి నిర్ణయించినారు? ప్రజాప్రతినిధ్య చట్టం. దేని బట్టి? ప్రజాప్రతినిధ్య చట్టం. ప్రజాప్రతినిధ్య చట్టాన్ని అనుసరించి. ఎందుకని అంటే ఇది జనాభా లెక్కల సేకరణ అనుసరించి డీలిమిటేషన్ కమిటీని అనుసరించి నిర్ణయించబడినవి కావు. ఎందుకని 73 నిర్ణయించినారు, 70 సిక్కిం భారతదేశంలో కలిసి. సిక్కిం భారతదేశంలో కలిసేటప్పుడే ఇక్కడ దీంట్లో శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత ఉండాలని 36వ రాజ్యాంగ సవరణలోనే నిర్ణయించినారు అని అంశం. ఎక్కడ నిర్ణయించినారు? 36వ రాజ్యాంగ సభ. దేనికి సంబంధించింది? గోవా 57వ రాజ్యాంగ సవరణ అనుసరించి గోవాకు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించిన 56 ఎన్నో సవరణ 56. మిజోరంకు 53. 53వ రాజ్యాంగ సవరణ అనుసరించి 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది ఏంటిది? మిజోరం. అప్పుడే దాంట్లో స్పష్టంగా దీని సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందువలన ఇప్పుడు వాటిని మాట్లాడాలంటే కూడా ఏం చేయాలి? రాజ్యాంగ నిర్ణయించేటప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా నిర్ణయించబడింది ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే తక్కువ ఉండకూడదని చెప్పినాం. కానీ కాలగతిలో వచ్చినటువంటి మార్పులను అనుసరించి పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణను అనుసరించి వీటికి వర్తింపజేసేటప్పుడు కూడా అదే అంశాన్ని నిర్ణయించడం జరిగింది. వాటికి చేయబడిన రాజ్యాంగం ఇప్పుడు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించి మాత్రమే మార్చాల్సి ఉంది. ఎప్పటి వరకు మార్చలేము? 2026. ఓకే, ఇకపోతే సభ్యుల సంఖ్య మరి మీరు ఏ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యేలు ఏ పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు? ప్రత్యక్ష పద్ధతి ప్రాతినిధ్య పద్ధతి ద్వారా. మరి ఎలా ఎన్నుకోబడతారు? సాధారణ ఎన్నికల పద్ధతి ద్వారానే ఎన్నుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇక్కడ ప్రత్యేకంగా అంటే పద్ధతులు అంటూ ఏమి లేదు. ఈ సిస్టమ్ ఏ సిస్టమ్ అంట? డెమోక్రటిక్ సిస్టమ్. చెప్పిన ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ దీన్ని లేదా విన్నర్స్ టేక్స్ ఆల్ పద్ధతి అంటారు. రెండింటి ఏదైనా ఒక ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ లేకపోతే విన్నర్స్ టేక్స్ ఆల్ పద్ధతి అంటే రెండింటి ఏదైనా ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎన్నికల పద్ధతిని ఏమంటాము? ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ లేకుంటే విన్నర్స్ టేక్స్ ఆల్ పద్ధతిగా పేర్కొంటాం. సాధారణ మెజార్టీ పద్ధతి అన్నా కూడా ఓకే.
సాధారణ మెజారిటీ పద్ధతి. నెక్స్ట్, మరి ఒక వ్యక్తి శాసనసభకు పోటీ చేయాలంటే కావలసిన కనీస అర్హతలు ఏంటివి? ఏముండాలండి? భారతీయ పౌరుడై ఉండాలి. మీరు ఇక్కడ మీకు చెప్పేటటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే, భారత రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, పార్లమెంట్కి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఆఖరికి వార్డు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తికి కూడా వేరందరూ వర్తిస్తారు. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, మీరు ఒకసారి 243 ఎప్పని అధికరణం ఉంటుంది. 243 ఎఫ్ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలు అని ఉంటాయి. అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా, ఢిల్లీలో ఉండేటటువంటి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలన్నీ కూడా, ఒక గ్రామ పంచాయతీకి పోటీ చేసేటటువంటి వార్డు సభ్యులు కూడా అవి వర్తిస్తాయి. ఎందుకంటే 243 ఎఫ్ అధికారంలో అదే రాయబడింది. ఏమని అంటే, డైరెక్ట్ గా స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులందరికీ కూడా పార్లమెంటుకు మరియు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలే వర్తిస్తాయి అని రాసిన. నేను మీకు ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నాను అంటే, పార్లమెంటు కానీ, రాష్ట్రపతికి కానీ, శాసనసభకు కానీ, స్థానిక స్వపరిపాలన సంస్థలకు కానీ దాదాపుగా అన్ని అంశాలు ఒకటే ఉంటాయి. మారేది ఏమిటంటే వయస్సు, మారేది ఏమిటంటే డిపాజిట్, మారేది ఏమిటంటే ఓటర్గా నమోదై ఉండటం. ఈ అంశాలు తప్ప మిగతావన్నీ కూడా ఒకటే ఉంటాయి. భారత రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తికి 35 సంవత్సరాలు ఉన్నాయి, ఉపరాష్ట్రపతి 35, రాజ్యసభకు 30, లోక్సభకు 20. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే శాసనసభ విషయానికి వచ్చినప్పుడు కూడా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలు అని వీళ్ళకు వర్తిస్తాయి, నో డౌట్ గా. బట్ థింగ్ ఏంటంటే డిపాజిట్ మారిపోతుంది. మామూలుగా అన్ని అవే ఉంటాయంటున్నా, ఏముంటుంది, భారతీయ పౌరుడే ఉండాలి, విధానసభ అయితే 25 సంవత్సరాలు, విధాన పరిషత్ అయితే 30 సంవత్సరాలు వయస్సును కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్రాల్లో ఒకటి ఆదాయం ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడే ఉండరాదు, ఇక ఉంది కదా. ఇకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థి అయితే 10,000 డిపాజిట్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5,000 డిపాజిట్ చెల్లించాలి. ఇక తర్వాత వచ్చే అంశాలని మామూలు, ఏంటి వాళ్ళు మధ్య సిమ్ట లేని వాడై ఉండరాదు, దివాన తీసిన వాడై ఉండరాదు, 2 సంవత్సరాల కంటే ఎక్కువ కఠిన కారాగారం శిక్ష విధించబడిన వాడై ఉండరాదు, ఎన్నికల కమిషన్ చేత తిరస్కరింపబడిన వాడై ఉండరాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు, అంటరానితన నిషేధ చట్టం చేత శిక్షింపబడిన వ్యక్తి ఉండరాదు, ప్రభుత్వం 25% పెట్టుబడులు కలిగినటువంటి సంస్థల్లో ఒక డైరెక్టర్ స్థానంలో పనిచేసే వ్యక్తి ఉండరాదు, ఎన్నికల కమిషన్ అంటే చాలా ఉన్నాయి, ఎన్నికల కమిషన్ చేత నిర్ణయించబడిన అంటే గత ఎన్నికలలో ఖర్చుకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టుని సమర్పించని కారణంగా అనర్హుడిగా ప్రకటింపబడిన వ్యక్తి ఉండరాదు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా అవే వర్తిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎన్నికల వ్యయం, లోక్సభ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి ఎంత వ్యయం చేయొచ్చు? 40 లక్షలు. ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి 16 లక్షలు వ్యయం చేసే అవకాశం ఉంది. ఎంత? 16 లక్షలు. ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి వ్యక్తుల యొక్క ఎన్నికల వ్యయం ఎంతకు మింత రాదు? 16 లక్షలకు మింత రాదు. ఎవరి వ్యయం? ఎంపీ అంటే 40 లక్షలు. డిపాజిట్, వ్యయం, ఈ రెండింటి మధ్యన తేడా, ఇక మిగతా వెళ్ళి కామనే. అయితే
ఇక్కడ ఇంకొకటి కూడా తేడా ఉంది. ఎవరైనా చెప్తారా ఇంకొకటి తేడా ఏం తేడా ఉంటుంది? ఒక రాష్ట్ర శాసనసభకు పోటీ చేసేటప్పుడు సదరు వ్యక్తి ఆ రాష్ట్ర పరిధిలో ఏమై ఉండాలి? ఓటర్గా నమోదై ఉండాలి. ఓటర్గా నమోదు కాని వ్యక్తి ఎవరు కూడా పోటీ చేయడానికి అవకాశం లేదు. నేను చెప్పాను ఎంతమంది కేఏ పాల్ పరిధి 25 నియోజకవర్గాల్లో నామినేషన్ వేసినాడు. 25 నియోజకవర్గాల్లో కూడా తిరస్కరించబడింది. ఎందుకని ఆయన చూసుకుంటే అప్పుడు చెప్పాను ఓటర్ కావాలి ఓటకు లేదు. అదే ఇంత ఉందా ఓటు హక్కులు అని చెప్పి నేను మర్చిపోయాను. ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు చేసేందుకు అవకాశం లేదు. తర్వాత అర్థమనుకుంటా అంటే ఓటర్గా ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఈ మూడు అంశాల్లోనే తేడా ఉంటుంది. మీరు గమనించాల్సింది కూడా అదే. ఒకవేళ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్ పొందాలి అంటే తిరిగి ఎన్ని ఓట్లు రావాలి? 1/6 ఓట్లు వచ్చినాం. రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి కూడా 1/6 సార్. మీరు మార్కులు కోల్పోయారు ఇక్కడ. అసలు ఫస్ట్ చెప్పిన 1/6 ఎక్కడ స్టార్ట్ చేసినాం? రాష్ట్రపతి అని స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి వచ్చి రాష్ట్రపతి కూడా లేదంటే రాష్ట్రపతి రాష్ట్రపతి కూడా ఏది వర్తిస్తుంది? అదే వర్తిస్తుంది. స్టార్ట్ చేసింది అక్కడి మీరు ఒకసారి గుర్తు 1/4 చెల్లిన ఓట్లలో 1/6 కంటే తక్కువగా వచ్చి ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి యొక్క డిపాజిట్లు తిరిగి రావు. గాంధీ గారి కారణాలు రాసినట్లే చెప్పినట్టు మనం ఈ శాసనసభ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది? విధానసభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటున్నాయి. విధానసభ పదవీ కాలం ఎంత అండి? 25 సంవత్సరాలు ఉంటుందా? 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు విధానసభ పదవీ కాలం. విధానసభకు పోటీ చేయాలంటే కావలసిన వయసు 25 సంవత్సరాలు. కానీ విధానసభ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పూర్తి కాకముందు ఏం చేస్తుంది? దీన్ని ఎవరు రద్దు చేస్తారు? ఓకే, ఎవరి సలహా అంటే నువ్వు చెప్పినట్టు సీఎం సార్. రద్దు చేసేది మాత్రం ఎవరు? గవర్నర్. కాలక్రమం కలిసి రాకపోతే మధ్యలో ఉండాలి. దీన్ని పొడిగించే అవకాశం ఏమైనా ఉండదా? పొడిగించే అవకాశం పరిస్థితుల్లో అడిగింది దానికే కదా. మరి నేను చెప్పిన తర్వాత ఆయన అత్యవసర పరిస్థితులు అంటే ఎట్లా? దీనిపైన మన అవగాహన ఉండాల్సింది. ప్రతిసారి నేను గుర్తు చేసేది దానికోసం. ఇప్పుడు మీరు తెలియకనం, రాకనం, అర్థం కాకనం కాదు, వీటిని కంపారిజన్ చేసుకోవటం మూలంగా ఏంటంటే ఒక ఐడియా కాంక్రీట్ గా ఉంటుంది. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు, విధానసభ పదవీ కాలం. దీని మధ్యలో ఏం చేయొచ్చు? ఎవరైనా విధానసభ పెద్ద మనిషి నా మీద కొంచెం దయించున్నాయి. ఎప్పుడే చెప్పుకోవాలి అర్థమే ఎంబడే చెప్తే విధానసభ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తి కాకముందు ఏం చేయొచ్చు? లోక్సభనైతే శాసనసభనైతే గవర్నర్. దీని పదవీ కాలం ఎప్పుడు పొడిగించే అవకాశం ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పొడిగించవచ్చు. ఎంత కాలం? ఎంటైర్ టైం 1 ఇయర్. ఇంకా దాన్ని మించి పొడిగించడానికి అవకాశం లేదు. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత అయితే ఒకవేళ అడిగేవారు లోక్సభ యొక్క పదవీ కాలాన్ని పక్కకు పెట్టేసి విధానసభ యొక్క పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది అంటారు?
ఇందిరా గాంధీ 42 రాజ్యాంగ సవరణ చేసింది, తన పదవిలో పిల్లల్ని పెంచుకోలేమే, అందరు ఏమన్నా అనుకుంటారని అందరి పదవి కాలని పెంచింది. ఎవరెవరి పదవి కాలని? లోక్సభ పదవి కాలని పెంచింది, విధానసభ యొక్క పదవి కాలని కూడా పెంచింది. ఎన్నో సవరణ 42. అక్కడ కొత్తగా మనం ఏమనుకుంటామని లోక్సభకు చెప్పినా కాబట్టి, అంటే విధానసభకు వదిలేస్తే ఇది లేదు. ఒకరి కింద అదే ఇచ్చిన 42వ సవరణ, 44వ సవరణ, 43వ సవరణ అసలు పెంచలేదు అని ఇచ్చిన సమస్య లేదు. లోక్సభ పెంచింది కానీ విధానసభ పెంచారా? ఎవరు చెప్పింది అది? అది తప్పు. అసలు పెంచలేదు అని చెప్పి కింద ఫస్ట్ ఆన్సర్ చెప్పి ఇక వాదన చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఇందిరాగాంధీ 1975 లో 42 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఈమె లోక్సభ పదవి కాలాన్ని, విధానసభలో పదవి కాలాన్ని కూడా సాధారణ పదవి కాలాన్ని పెంచింది. 6 సంవత్సరాలు పెంచిన తర్వాత జనతా పార్టీ అధికారంలో వచ్చి 44వ సవరణ చేసినప్పుడు ఏం చేసింది? మళ్ళీ వీటిని సాధారణ పదవి కాలాన్ని ఏం చేసినారు? 5 సంవత్సరాలు చేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం 1 సంవత్సరం అదనంగా పెంచేటటువంటి అవకాశం కల్పించినారు. ఓకే, తర్వాత ఈ విధానసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరు వహిస్తారు? స్పీకర్. స్పీకర్ ఎవరు నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ నియమిస్తారా? ఒకవేళ మీరు గవర్నర్ అనాలంటే ఏం చేయాలి? అప్పుడు గవర్నర్ వస్తే నువ్వు చెప్పింది కరెక్ట్. అయితే ఏం చేయాలంటే ఇట్లా స్పీకర్ ఎవరు నియమిస్తారు అని మీరు ఆడ ప్రోడ్యూమ్ అని రాసుకొని కింద రాయొచ్చు. కావాలని ఎందుకు అడిగిందంటే నేను నేను చెప్పాను కదా, నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు నేను సరి వినిపిస్తాను. బట్ ఇదే అడిగింది, లోక్సభ సభ్యుడు కాని వ్యక్తి స్పీకర్గా ఎన్నికైనట్లయితే 6 నెలలు ఎన్ని కావాలి, 3 నెలలు ఎన్ని కావాలి, అదే ఉంటుంది అవకాశం. అకార్డింగ్ టు అంటే 178 అధికరణ ప్రకారం విధానసభ సభ్యులలోనే ఒకరిని స్పీకర్గా, డిప్యూటీ మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. 182 అధికరణ ప్రకారం విధాన పరిషత్ సభ్యులలోనే ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ అనుకుంటారు. ఈ రెండు గుర్తుంచుకోండి. 178, 182 అంటే విధానసభ సభ్యులలోనే ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారు, ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఇది బాగానే. బట్ థింగ్ ఏంటంటే, విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా సభ సమావేశం అయ్యేటప్పుడు ఎవరుంటారో ప్రొడ్యూస్ స్పీకర్ ఎవరు నియమిస్తారు? నియామకం చేస్తారు. తర్వాత సభ్యులంతా కలిసి స్పీకర్ ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ మీకు స్పీకర్ సంబంధించినటువంటి అధికారాల గురించి, ఆల్మోస్ట్ మనం లోక్సభ స్పీకర్ గురించి చెప్పేటప్పుడు అన్ని విషయాలు మనం డిస్కషన్ చేసినాం. ఏ అంశాలైతే లోక్సభ స్పీకర్ కు వర్తిస్తాయో ఆ అంశాలన్నీ కూడా విధానసభ స్పీకర్ కు వర్తిస్తాయి, ఎక్సెప్ట్ కొన్ని అంశాలు తప్ప. కొన్ని అంశాలు అంటే ఉదాహరణకి దేశంలో జరిగేటటువంటి విధానసభ స్పీకర్ల సదస్సుకు రాష్ట్ర విధానసభ స్పీకర్ అధ్యక్షుడు వహించడు కదా, మరి ఎవరు వహిస్తారు? లోక్సభ స్పీకర్. అలాగే విదేశాల్లో జరిగేటువంటి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, దాన్ని ఏమంటామంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, సదస్సు కూడా లోక్సభ స్పీకర్ తాను ప్రతినిధులనైనా వెళ్తాడు, లేక తన తరపున ఇతరులనైనా ప్రతినిధులుగా పంపిస్తాడు. అలాంటి అధికారం రాష్ట్ర విధానసభ స్పీకర్ కు ఉంటుంది. ఇలాంటి అంశాలు తప్ప మిగతా అన్నీ కామన్ గా ఉంటాయి. కామన్ గా ఉండటం అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహిస్తాడు. స్పీకర్ అనుమతి లేని ఏ బిల్లులు కూడా విధానసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. విధానసభ స్పీకర్ అనుమతి లేనిదే ఏ సభ్యుడు కూడా ప్రసంగించడానికి అవకాశం లేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు స్పీకర్ తన రూలింగ్ను ప్రకటిస్తారు, అందరూ దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. విధానసభ సమావేశాలని ఎడ్జోన్ తాత్కాలిక వాయిదా వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. విధానసభ సమావేశాలను సైడ్వే చేసే అధికారం విధానసభ స్పీకర్ కు ఉంటుంది. విధానసభలో ఒక బిల్లు ఆర్థికమైంది కాదని నిర్ణయించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఒక బిల్లు ఆర్థికమైనది కానిది నిర్ణయించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. అలాగే
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి ఒక సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం స్పీకర్ ఉంటుంది. విధానసభలో బలాబలాలు సమానమైనప్పుడు కాస్టింగ్ ఓటు వేసే అధికారం స్పీకర్ ఉంటుంది. అదేవిధంగా అంటే ఏ విధంగానైతే లోక్సభ సెక్రటేరియట్ ఎవరి అధీనంలో ఉంటుంది? లోక్సభ స్పీకర్. విధానసభ సెక్రటేరియట్ విధానసభ. సో పార్లమెంట్ సభ్యుల సభా హక్కుల సంరక్షకుడుగా ఎవరిని వ్యవహరిస్తాము? లోక్సభ స్పీకర్. రాష్ట్ర విధానసభ కస్టోడియన్ ఎవరైతే? విధానసభ స్పీకర్. ఇవే ఉంటాయి, ఇవన్నీ కామన్ గా ఉంటాయండి. పాయింట్ ఆఫర్ అయినా, వాయిదా తీర్మానమైనా, కోత తీర్మానమైనా, సావధాన తీర్మానమైనా, అర్ధగంట చర్చ అయినా, వీటన్నిటిపైన బిఏసి బిజినెస్ అండ్ అడ్వైజరీ కమిటీ అంటే సభా వ్యవహారాల సంఘం, లోక్సభ సభా వ్యవహారాల సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తాడు? స్పీకర్. రాష్ట్ర అంటే రాష్ట్ర విధానసభ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే విధానసభ. ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి, ఎలాంటి తేడా ఉండదు. అయితే ఎట్ ది సేమ్ టైం మనకు ఈ స్పీకర్లకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి, అవి మనకు అయ్యా ఉండాలి. భారతదేశంలో అత్యధిక కాలం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అబ్దుల్ హషీమ్ అలీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి విధానసభ స్పీకర్. ఆల్మోస్ట్ 1985 నుంచి 2011 వరకు కూడా విధానసభ స్పీకర్ గా పనిచేసినాడు. 26 సంవత్సరాలు అనుకుంటా దగ్గర దగ్గర. ఎవరు? అబ్దుల్ హషీమ్ అలీ. ఏ రాష్ట్రానికి చెందిన? పశ్చిమ బెంగాల్. అలాగే భారతదేశంలో కాస్టింగ్ ఓటును వినియోగించుకున్న ఏకైక స్పీకర్ కేరళ స్పీకర్ ఎల్సి జోస్. మన దేశంలో కాస్టింగ్ ఓటును వినియోగించుకున్న ఏకైక స్పీకర్ ఎల్సి జోస్ ఏ రాష్ట్రం? 7 సార్లు వినియోగించుకున్నాడు ఆయన. ఇంకెవరు కూడా కాస్టింగ్ ఓటునే వినియోగించుకోలేదు. జిఎల్సి బాలయ్య దగ్గరికి వచ్చి పోయింది. ఎందుకంటే ఒక్క ఓటు తేడా, ఒక్క ఓటు వేస్తే ఈయన వేయాల్సి వచ్చింది. సమానం అయితే వేయాల్సి వచ్చేది, సమానం కావడానికి వేయకూడదు కదా. స్పీకర్ కాస్టింగ్ ఓటు సమానం అయితే వేయాలి, సమానం కావడం కోసం వేయకూడదు. సంక్షోభం చూపించకూడదు, సంక్షోభం నివారిస్తారు. నివారించడం కోసం ఓటు వేయాలి తప్ప రైట్. అలాగే దేశంలో మొదటి మహిళా స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీమతి జాన్నో దేవి ఏ రాష్ట్రం? హర్యానా రాష్ట్రానికి మొదటిసారిగా మహిళా స్పీకర్ గా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు మహిళా స్పీకర్ గా పనిచేసిన ఏకైక వ్యక్తి శ్రీమతి ప్రతిభా భారతి. అదేవిధంగా మన రాష్ట్ర విధానసభకు మొదటి స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అయ్యదేవరేశ్వరరావు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒక అరుదైన రికార్డు ఉంది. విధాన పరిషత్కు విధానసభకు రెండింటికి కూడా, విధాన పరిషత్కు చైర్మన్ గా, విధానసభకు స్పీకర్ గా, రెండింటికి సభాధిపతులుగా పనిచేసిన ఏకైక వ్యక్తి విడతల రంగారెడ్డి. ప్రకాశం జిల్లా వాళ్ళకు అయితే ఉండాలి గిద్దలు గారు. ఏనేంచుకుంటాం గిద్దలు నుంచి ఎన్నికైనటువంటి అతను 2 సభలకు అధిపతిగా పనిచేయడం జరిగింది. సో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్ ఎన్ వెంకటరామయ్య, చివరి స్పీకర్ అప్పయ్య నరసింహం ద్వారా. ఓకేనా? నెక్స్ట్ హైదరాబాద్ ఏకైక స్పీకర్ కాశీనాథ్ వైద్య. అదేవిధంగా ప్రస్తుత స్పీకర్ విక్రమ. స్పీకర్లు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయరు సార్? దేనిగా చేస్తారు? ఎవరి సమక్షంలో? ప్రొటెం స్పీకర్. మళ్ళీ అంటే మల్లు బట్టి విక్రమార్క నియోజకవర్గము నాదెల్ల మనం నియోజకవర్గం గుర్తు పెట్టుకోము. ఎందుకంటే ఒకసారి మన లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ యొక్క నియోజకవర్గం ఏదని అడిగిన, సోమనాథ్ చటర్జీ యొక్క నియోజకవర్గం ఏదని అడిగిన అప్పట్లో బోల్పూర్ కానీ ఇప్పుడు బోల్పూర్ చెప్పగలరు కదా. ఎవరు చెప్పాలి? సత్రాలు చెప్పాలి. ఎవరు నేర్చుకోవాలి? నీరాకం. సో ప్రస్తుతం ఉన్న నాణ్యత మనం నేర్చుకోవడం తెనాలి. ఇవి కొంచెం గుర్తు పెట్టుకోవాలి. మల్లు బట్టి విక్రమార్కది మదిర, ఖమ్మం జిల్లా మదిర నేర్చుకోవడం.
ఓకే తర్వాత ఈ స్పీకర్ విషయంలో ఎక్కువ కాలం పనిచేసిన స్పీకర్ అబ్దుల్ హషీమ్ అదే మొదటి మహిళా స్పీకర్ ఎవరు శ్యామోదేవి ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ తర్వాత మొదటి మహిళా మొదటి శాసనసభ మొదటి స్పీకర్ అదేవిధంగా భారతదేశంలో కాస్టింగ్ ఓటు వినియోగించుకునే ఏకైక స్పీకర్ మన రాష్ట్రంలో ఉభయ సభలకు కూడా సభాధిపతిగా వ్యవహరించిన వ్యక్తి ఒకవేళ నేను మామూలుగా ఆలోచన చేసి అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విధానసభ స్పీకర్ గా పనిచేసే ముఖ్యమంత్రికి ఎన్నికైన ఏకైక వ్యక్తి కిరణ్ కుమార్ అండి. అడగాలనుకున్న వాడికి ఏదైనా ప్రశ్నే ఓకే నల్లారైనా తెల్లారైనా ఆయన ఎవరు లేరు కదా స్పీకర్ గా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారా లేదు. సో నెక్స్ట్ ఈ విధానసభలకు సంబంధించి సమావేశం జరపాలంటే కోరం ఎంత ఉండాలి? 1/10 సార్. 1/10 సిక్కిం శాసనసభ సమావేశం జరపాలంటే ఒక స్పీకరు ఒక ప్రతిపక్ష సభ్యుడు ఒక పాలక పక్షం మీ లెక్క ప్రకారం ముగ్గురు కూర్చొని సమావేశం నిర్వహించాలి. ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నప్పుడు 1/10 అంటే ఎంత అండి? ముగ్గురు అండి. ఒకరు ఇది కూర్చుంటారు, ఒకరు అడుగు కూర్చుంటారు, స్పీకర్ ముగ్గురు కూర్చుంటారు, గర్వ గర్పంతా. అదే ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. కేంద్రానికి రాష్ట్రానికి ఉండేటటువంటి తేడాల్లో మంత్రివర్గంలో ఉంటుంది, శాసనసభ సమావేశం విషయంలో కూడా ఉంటుంది. గరిష్ట సంఖ్య మాత్రమే కాదు కనిష్ట సంఖ్య ఉన్నట్టుగా ఈవెన్ కోరం విషయంలో కూడా ఉన్నది. కోరం విషయంలో ఏమని రాయబడిందంటే విధానసభ సమావేశం జరిపేటప్పుడు కోరంగా 1/10 లేదా 10 మంది సభ్యులు రెండింటిలో ఏది ఎక్కువైతే దానిని పరిగణలోకి తీసుకోవాలని ఉన్నది అనమాట. లేదా 10 మంది సభ్యులు సంఖ్య 10 మంది సభ్యులు 1/10 అంటే పర్సెంటేజ్ కదా, ప్రతి 10 మందికి ఒకరు. 10 మంది సభ్యులు అంటే సంఖ్య డైరెక్ట్ సంఖ్య, రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకోవాలి. ఏది ఎక్కువైతే దాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు 100 మంది సభ్యులు ఉన్నారనుకో, ఏది ఎక్కువ? 1/10. 200 మంది అంటే 1/10. 400 మంది ఉంటే 1/10. 30 మంది ఉంటే 10 మంది. 60 మంది ఉంటే 10 మంది. అంటే అక్కడ చెప్పేటప్పుడు అంటే విధానసభ సమావేశం నిర్వహించాలంటే విధానసభ కానీ విధాన పరిషత్ కానీ రెండింటి ఏదైనా సమావేశం నిర్వహించాలంటే 1/10. యాక్చువల్గా భారత రాజ్యాంగం కోరం నిర్ణయించింది, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ అది లోక్సభ రాజ్యసభలకు వర్తిస్తుంది, విధానసభకు వచ్చినప్పుడు మాత్రం ఈ అంశం కూడా ఉంటుంది. దీన్ని మనం గుర్తించాలి. 1/10 ఆర్ 10 మంది సభ్యులు రెండింటి ఏది ఎక్కువైతే దాన్ని తీసుకోవాలి. మీరు రెండు తేడా వచ్చింది కేంద్రానికి రాష్ట్రానికి. ఏది మంత్రిమండలి విషయంలో, మంత్రిమండలి విషయంలో ఏం చెప్పినా విధానసభలో ఉండేటటువంటి 15 మెంబర్స్ గరిష్టం. కనిష్టం ఎంత? కనీసం 12 మంది సభ్యులు మంత్రులుగా ఉండాలి, కనీసం సంఖ్య ఉండాలి. గరిష్టం అంటే 15% ఆఫ్ ద టోటల్ విధానసభ. విధానసభలో ఉండేటటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 15% కంటే మింత రాదు. తక్కువగా ఉన్నప్పుడు 12కి తక్కువ కాకుండా ఏర్పడాలి. అలాగే కోరం విషయంలో కూడా ఇది మనం చూస్తాం. సో విధానసభ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాజ్యాంగ ప్రకారం అదే ఉంటుంది, గవర్నర్ సమక్షంలో కానీ గవర్నర్ చేత నియామకం పొందిన అధికార సభ్యుల సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఓకే తర్వాత విధానసభ సభ్యుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? శాసన వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఓకే
రాష్ట్ర విధానసభ సభ్యుల యొక్క జీతం ఎంత? 40,000 మొత్తం కలిస్తే 93,000 కలిపి మంత్రులు తీసుకుంటారా? అంటే వాళ్ళకు కూడా అంతే. ఏంటిది చారాన కోడికి బారాన మసాలా చెప్పడం అసలు వచ్చే జీతం తక్కువే కానీ వాళ్ళకి ఇచ్చే బత్యాలే ఎక్కువ. ఎమ్మెల్యే రిటైర్ అయితే ఒకసారి ఎమ్మెల్యేగా పదవి బాధ్యత నిర్వహించిన వ్యక్తికి 15,000, రెండుసార్లు ఎమ్మెల్యే బాధ్యత నిర్వహించిన వ్యక్తికి 20,000, 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు, 3 సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లుగా కానీ ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తికి 25,000 నెలసరి పెన్షన్ రావడం జరుగుతుంది. పదవిలో ఉన్నప్పుడు మాత్రం 93, ఇప్పుడున్న ప్రకారం 93,000. పదవి విరమణ చేస్తే మాత్రం ఈ గ్రేడింగ్స్ ఉన్నవి దీన్ని బట్టి అంటే ఏం చెల్లిస్తామో పెన్షన్ చెల్లిస్తాము.